తెలంగాణలో 10x10 తెచ్చుకున్న మన ముద్దు బిడ్డ మన కర్రోనికి 10th లో 10x10 వచ్చిందంటారా మన గల్లీలకు న్యూస్ వాళ్ళు వస్తారు ఇక అవునా పవర్ రేంజర్స్ ఎస్పీడి ఇదంతా మీ వల్లే మీ స్టోరీ రాసినందుకే నాకు 10x10 వచ్చింది రేయ్ నాకు 10x10 వచ్చిందిరా రేయ్ నాకు 10x10 వచ్చిందిరా రేయ్ మమ్మే నాకు 10x10 వచ్చింది రేయ్ మనం అంటే హై డిస్టెన్స్ లో పాస్ అయినాంరా తేజగాన్ పరిస్థితి ఏంద్రా పాస్ అయి ఉంటాడా ఫెయిల్ అయి ఉంటాడా రేయ్ వాడిది ఏం రాసిరా మీనే రాసి అనుకుంటారా రేయ్ ఆ రాసోళ్ళకి ఇయర్ మొత్తం బాగాలేదని మా మమ్మీ చెప్పిందిరా అయితే ఫెయిల్ అయి ఉంటాడా వచ్చింది వచ్చింది మీరు ఫెయిల్ ఒక నిమిషం డాడీ నే 10x10 వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు నేను మళ్ళీ చేస్తా ఈరోజు నీ రిజల్ట్స్ నాన్న డాడీ పొద్దు పొద్దున వచ్చిన కళలు నిజమవుతాయా గుడ్ డ్రీమ్ వచ్చిందా బ్యాడ్ డ్రీమా నేను 10th ఫెయిల్ అయినట్టు వచ్చింది డాడీ ఇదిగో తలకి రంగేసుకుంటూ కనిపిస్తున్నాడే ఈయనేమా నాన్న చదువు తప్పితే జీవితంలో ఇంకేమీ లేదని చెప్తూ ఉంటాడు అరే జర చెప్పేది వినరా ప్లీజ్ రా డాడీ అరే నువ్వు ఈ చికెన్ తీసుకొని ఇంటికి వెళ్ళిపో నేను సాయంత్రం తొందరగా వస్తాను 10th పాస్ అయినవనుకో హ్యాపీగా తిందాం ఫెయిల్ అయినవనుకో సండే అనుకొని తిందాం కాదు మీ బర్త్డే అనుకొని తిందాం డాడీ నా బర్త్డే మనకు అలాంటివి ఏమి ఉండవు హ్యాపీ బర్త్డే డాడీ సరే సరే థ్యాంక్ యూ ఈ ఒక్కసారి మంచిగా చదివి మంచి మార్కులతో 10th క్లాస్ గట్టక్కరా బాబు లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది ఏ బేటా ఏ 4 సార్ ఇంజనీరింగ్ బహుత్ కింతి హే ఒక్కసారి గట్టెక్కినవనుకో లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది డాడీ 10th తర్వాత నిజంగా లైఫ్ హ్యాపీగా ఉంటుందా హ్యాపీగా ఉంటుంది రా హ్యాపీగా ఉంటుందా డాడీ సూపర్ గా ఉంటుంది బేటా నన్ను నమ్ము ఈ ఇంటర్మీడియట్ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ రా బాగుపడాలన్నా చెడిపోవాలన్నా ఈ 2 సంవత్సరాలే ఆ తర్వాత లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందిరా నిజంగా ఉంటుందా డాడీ నిజంగా ఉంటుందన్నా ఇది మన జీవితంలో మనకి చెప్పే పెద్ద అబద్ధం అని అర్థమయ్యి కానట్టు ఉండే కానీ ఏం చేస్తాం సచ్చినట్టు కొడతాం హాయ్ అండి ఎలా ఉన్నారు బాగానే ఉన్నాను మీరు ఆఫీస్ అయ్యాక ఏం చేస్తున్నారు నేనైతే ఆఫీస్ అయ్యాక ఏదైనా ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ కోసం ట్రై చేస్తున్నాను మీకు తెలుసు కదండి మనం మన ఫ్యూచర్ని ఎన్నో డిఫరెంట్ వేస్లో ప్రిపేర్ చేసుకుంటాం కొంతమంది డబ్బులు సేవ్ చేసుకుంటారు ఇంకొంతమంది లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు కానీ ఇన్ఫ్లేషన్ రేటు చాలా హైలో ఉంది అందుకే నేను ఇన్వెస్టింగ్ అండ్ ట్రేడింగ్ చేస్తున్నాను దానికోసమే నేను ఆక్టా ఎఫెక్ట్స్ని యూజ్ చేస్తున్నాను ఆక్టా ఎఫెక్ట్సా మీకు ఆక్టా ఎఫెక్ట్స్ గురించి తెలీదా అందుకే మీరు వేరే సోర్స్ కోసం వెతుకుతూ టైం వేస్ట్ చేస్తున్నారు నాకు కూడా చెప్పొచ్చు కదా ఆక్టో ఎఫెక్ట్స్ 12 మిలియన్స్ పైగా అకౌంట్స్ ఓపెన్తో ఉన్న గ్లోబల్ CFD బ్రోకర్ ఇది మనకి కరెన్సీ పేరు మీద ట్రేడింగ్తో పాటు గ్లోబల్ కంపెనీ స్టాక్స్ లైక్ అమెజాన్ నెట్ఫ్లిక్స్ యాపిల్ అండ్ అదర్ అసెట్స్ మీద కూడా ట్రేడ్ చేసే ఆపర్చునిటీని కూడా ఇస్తుంది బోత్ ఫర్ ప్రొఫెషనల్ ట్రేడ్స్ అండ్ ఫర్ నోవిసెస్ మీరు ఆక్టా ఎఫెక్ట్స్ ఎందుకు చూస్ చేసుకున్నారు ఆక్టో ఎఫెక్ట్స్ మనకి బెస్ట్ ట్రేడింగ్ కండిషన్ని ఆఫర్ చేస్తుంది
లైక్ లోయెస్ట్ స్ప్రెడ్స్, జీరో కమిషన్, కావలసిన అన్ని ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషనల్ కంటెంట్, వెబినార్స్, 24/7 కస్టమర్ సపోర్ట్ అండ్ డెమో అకౌంట్ కూడా. ఇందులో వెరిఫైడ్ యూజర్స్కి ఎన్నో డిపాజిట్ అండ్ విత్డ్రాల్ ఆప్షన్స్ ఉంటాయి. నేను కూడా స్టార్ట్ చేస్తాను. ఇది ఎప్పుడు స్టార్ట్ చేయమంటారు? ట్రేడింగ్ స్టార్ట్ చేయడానికి ఇదే బెస్ట్ టైం. ఎందుకంటే December 26th వరకు ఆక్టా ఎఫెక్స్లో చాలా న్యూ ఇయర్ ఆఫర్స్ ఉన్నాయి. అట్లీస్ట్ 1 లాట్ని ట్రేడ్ చేసి ప్రైజ్ని విన్ అవ్వచ్చు. ఒకవేళ నువ్వు అన్ని ప్రైజ్ స్టేషన్స్ని పాస్ అయితే నువ్వు ఐఫోన్ ఆర్ మ్యాక్ను విన్ అవ్వచ్చు. నాకు ఇది ట్రై చేయాలనున్నది. ఈ యాప్ మనకి ప్లేస్టోర్ అండ్ యాప్ స్టోర్లో అవైలబుల్ ఉంది, అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంది. సరే సార్, ఓకే. అలాగే బాబాయ్, ఈరోజు రిజల్ట్స్ పక్కా పాస్ అవ్వాలి. మావాడు జస్ట్ పాస్ కాదు, 89 పాయింట్లు గ్యారంటీ. అయ్యా మమ్మీ, ఏం మాట్లాడుతున్నావు? 89 పాయింట్లు కాదు, 10/10. కానీ స్కూల్ బయట బ్యానర్ కడతారు. ఏ ఇన్నవానే, స్కూల్ బయటనంట పెద్ద బ్యానర్ కడతారంట, మా ఉంది 10కి 10 అంట. రిజల్ట్ చూస్తా. ఏమైంది? ఏం జరిగింది? ల్యాప్టాప్ సేనా. ఏందిరా, రిజల్ట్ వచ్చిందా? దాంతోనే మాట్లాడుతున్నానమ్మా. మాట్లాడుడేందిరా, ఏంటిది 5.8 వచ్చింది? ఏమైందిరా? నువ్వు కొట్టిన దెబ్బకి అట్లా పెయిన్ అవుతుంది మమ్మీ. ఐడియా, నెంబర్ మార్చేస్తా. 10వ తరగతి అయిపోయింది, ఇంటర్కి రాబోతున్నాడు. ఎట్లా బతుకుతాడో ఏమో, వీడు ఇంకా తింగరో లెక్కనే చేస్తున్నాడు. అమ్మయ్యా. మమ్మీ చూడు, నీ కొడుకు 10/10 కొట్టిండు. అమ్మో, నా పెట్లుందిరా, జర నీళ్ళు తాగు. 10/10 నా కొడుకు బంగారం. నీ హాల్ టికెట్ నంబర్ ఏందిరా? ఆవిడ తప్పున్నది. నీ పేరు కూడా వేరేది ఉందిరా? మీ నాయన పేరు కూడా తప్పే ఉంది. గవర్నమెంట్ వాళ్ళు నాలాగా 10/10 తెచ్చుకున్న వాళ్ళకి రీకరెక్షన్ పెట్టుకోవాలని ఇసొంటి బ్లెండర్ మిస్టేక్లు చేస్తుంటారు మమ్మీ. నువ్వు మినిమం పట్టించుకోవద్దు ఇసొంటివి, లైడీ తీసుకోవాలి. నీ హాల్ టికెట్ నంబర్ ఎంతరా? 25. ఇక్కడి హాల్ టికెట్ నంబర్ తప్పు కొట్టి తమాషాలు చేస్తున్నావారా? తమ్ముడి కావాలి, తమ్ముడు కావాలి, తమ్ముడు. అమ్మో, దొరికిపోయాను అనుకుంటా. పొద్దున్నే ప్రేయర్ చేసే పని లేదు, స్కూల్ డ్రెస్ వేసుకునే అవసరమే లేదు. రోజుకో కొత్త డ్రెస్, బైక్, పాకెట్ మనీ, కలిగ్గుమ్. ఏంటి బండి కొంటున్నావా? అరే మనం ఇంటర్కి వచ్చినాంరా, చేయి కింద బండి లేకపోతే ఇజ్జత్ పోయినట్టు ఉంటుంది. ఏదైనా వేసి బండి కొనిపించుకుంటారా? అంతే. ఏమన్నా చేయగాని మీ ఇంట్లో వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టకు. ఓకేలే దొరసాయి తేజ. అరే నీ పేరేంద్ర ఎంత పొడువు ఉంది? DST. ఇది ఎట్లుంది? సర్లేరా, బాగుంది. ముందు మనం ఏ కోర్స్ తీసుకోవాలో ప్లాన్ చేసుకోవాలి, కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎంత ఫీజు కట్టాలో మాట్లాడుకోవాలి. మస్తు పండ్లున్నాయిరా. అరే మీ సంగతి అయితే నాకు తెలియదురా అబ్బాయి, నేనైతే MPC తీసుకొని డాక్టర్ అయిపోతా. MPC తీసుకుంటే డాక్టర్ అవుతారా? MSc తీసుకుంటే డాక్టర్ అవుతారు. ఏమంటారా? మరి BPC తీసుకుంటే ఏమవుతారు సార్? అది కూడా తెలియదురా పూర్వంకి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారు. తెలుసుకోరా ఫస్ట్. ఏ చల్బే,
లాయర్ అవుతారు. అవునా? అమ్మో అమ్మో, తెలియని దాని గురించి కూడా తెలిసినట్టు ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారా మీరు. మనం యూత్రా, అట్లనే మాట్లాడాలి. బొక్క బొక్క కూడా ఏం తెలియదురా మీకు. కోర్స్ సంగతి వదిలేండి, కాలేజ్ ఏం జాయిన్ అవుదాం. ఫ్రీ చైతన్య ఫారాయణ, ఒకటి ఒకటి ఒకటి, రెండు రెండు రెండు, గుడు గుడు గుడు. మరి మిగిలిన ర్యాంకులు ఎవరికి ఇస్తావు? మిగతా కాలేజీలు కూడా ఉన్నాయి కదా మామ, అవి కూడా బతకాలి కదరా. కరెక్ట్గా సార్. ఏంద్రా మీరు, ఇంటర్కి వచ్చినా ఇంకా మజాకులాడుతూనే ఉన్నారు. అట్లా కాదు డిఎస్టి, వాట్ సేయింగ్ అయా మిస్. రేపు ఏమంటున్నా, రేపు మనం ఎస్ఆర్ నగర్ పోదాం, మొత్తం సర్చ్ కొట్టి బెస్ట్ కాలేజ్ దోలాడుకొని అలా జాయిన్ అయిపోదాం. ఫీజ్ గురించి మీరేం టెన్షన్ పడకుర్రా, నేను మాట్లాడతా. నేను ఉన్నారా మీకు, ఓకేనా? అవును, ఎక్కువ లేడీ టీచర్ ఉన్న కాలేజ్ లో జాయిన్ అవుదాం, అక్కడ చిల్కొడతాం. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. ఓకే. అరే మీ వందన ఎడ జాయిన్ అయిందిరా. అన్నా ఆర్డర్ రెడీ, తీసుకోకండి. రే ఆర్డర్ వచ్చింది. నూడిల్స్ మస్తు ఉంది కదా మామ, బాగుంది కదా. ఫీజ్ ఎంత సార్? ముగ్గురు కలిపి 2 ఇయర్స్కి 3.5 lakhs అమ్మా. మీరు కాలేజ్కి రాని అవసరమే లేదు, జస్ట్ టైంకి ఫీ కడితే చాలు. రే మెకానిక్ షెడ్ పెట్టుకుందాం రా. అరే ఈ గల్లీలో అయితే పాండబ్బా అయితే బెస్ట్ రా. ఆ ఫీజు లేంది, అపార్ట్మెంట్ లాంటి వాటిలలో కాలేజీ లేంది, గ్రౌండ్ లేదు, కాలేజ్కి రాకపోయినా ఫీజు కడితే చాలు అంటాడు ఒకడు. ఇంకొకడు మీరు జస్ట్ 3.5 lakhs కడితే చాలు అంటాడు. సో చీప్. అరే మీకు మాట్లాడనికే రాదురా, అబ్ మే బాత్ కర్తా హూ, తుమ్లా దేఖో గాలి. నడురా భాయ్. రే మస్తుందిరా. రే మనం చదివితే ఇదే కాలేజీలో చదువుదామరా భాయ్. రే లేకపోతే ఇదే కాలేజ్ ఎదురుగా మెకానిక్ షాప్ పెట్టుకుందాం. అరే డిఎస్టి, ఇంత పెద్ద కాలేజ్ ఎట్లా పట్టినవురా? అలా సపోర్ట్ ఉంటే ఏదన్నా అయిపోద్రా. బాయ్స్ గో టు ద క్లాస్. హూ ఆర్ యు? వాంట్ టు జాయిన్ ఇన్ దిస్ కాలేజ్ సార్. హాయ్ బాయ్స్. హాయ్ గర్ల్స్. నాట్ యు సార్, దేర్ దేర్ ఎనక మల బ్యాక్ సైడ్ అక్కడ. సర్లే రండమ్మా, ఆఫీస్ రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. సార్ ఇంతకీ మీరు? ఐఎమ్ సీనియర్ మోస్ట్ జేఎల్. అంటే జాకెట్ల రంగాలు అమ్ముకుంటారా? ఇలా కూడా సీనియర్లు ఉంటారా? ఆయన కాలేజ్లో కూడా ఉంటారు సార్. జేఎల్ అంటే జూనియర్ లెక్చరర్ అమ్మా. ఓకే ఓకే. అరే చిన్న జాకెట్లు చిన్న లంగాలు అమ్ముకుంటారా? అంటే కాలేజ్ కదా మామ, లోపల ఉండొచ్చు. జూనియర్ లెక్చరర్ అంటే మీకు చదువు చెప్పేవాళ్ళం, లంగాలు జాకెట్లు అమ్ముకునే వాళ్ళం కాదు సారు. చాలా కూల్ అనుకుంటా. రండమ్మా ఆఫీస్ రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఓకే సార్. నేను అమ్మా అమ్మ అంటుంటే నన్ను కామెడీ పీస్ అనుకుంటుండ్రు. ఒక్కసారి ఫీజు కట్టని, నా జేఎల్ పవర్ ఏంటో చూపిస్తా వీళ్ళకి. కామెడీగా చిల్కొడుతూ నడిచిన ఈ నడక నరకానికి దారి అని తెలుసుకోలేకపోయాం. మేడం మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కూర్చోండి అమ్మా కూర్చోండి. సార్ మేము కూర్చున్నా మీరు నిచ్చినా ఒకేలా ఉన్నారు సార్. నవ్వించాలు ఆపండి. సారు చాలా జాలీగా కూల్గా ఉంటారు అనుకుంటా మేడం, మాకు ఫస్ట్ మీట్లోనే కనెక్ట్ అయిపోయారు. నా బ్లూటూత్ ఆఫ్ చేశానే, మీకెలా కనెక్ట్ అయ్యాను? మేడం మన వాళ్ళే, కొంచెం ఫీజ్ చూసి మాట్లాడండి. ఓకే సార్, మీరు వెళ్ళండి, నేను మాట్లాడతాను. అరే కొంచెం డీసెన్సీ మెయింటైన్ చేయండి, ఫీజ్ మ్యాటర్ కదా, నేను డీల్ చేస్తా, లెట్ మీ డీల్ ఇట్. మేడం లెట్స్ టాక్ అబౌట్ ఫీజ్. అల్లమల్లిగడ్డ అదిరిందే ఒంటి బిడ్డ, జారి జారి వడ్డ ఈ జాతి. డీసెన్సీ మెయింటెనెన్స్ ఇద్దరు. ఆంటీ డి యూ హ్యావ్ బిడ్డా?
సారీ, మనం ఫీజ్ గురించే మాట్లాడుకుందాం. ఇంతకీ ఏం కోర్స్ తీసుకుంటున్నారు? ఇంకా బుక్ మెటీరియల్స్, ఐడి కార్డ్స్, ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ దిస్. ఐసీయూలో పేషెంట్లను కదా మేడం పెట్టేది. మా ట్రీట్మెంట్ కి మీరు పేషెంట్లే అవుతారు. షాక్ అయ్యారా? అదే స్టడీ ట్రీట్మెంట్ కమ్మా. టోటల్ ఫీజ్ ముగ్గురికి కలిపి 60,000 అమ్మా. రే, మీరేం టెన్షన్ పడకురా, మొత్తం 60,000 అయితే ఎట్లా మేడం, రెండేళ్ళకి అంతగానమా? అట్లెట్లయితది బాబు? నేను చెప్పింది 2 ఇయర్స్ కాదు, 1 ఇయర్కే. రే ఆగురుబే, 1 ఇయర్కి అంతగానమా? రే నడురా బాయ్, అవసరం లేదు, కూర్చోండి మాట్లాడదాం. మేడం మీకు ఒక మాట చెప్తా మేడం, మేము ఇంత ఫీజులు కట్టలేం మేడం. మా పేరెంట్స్ అంతంత పెట్టి చదివించలేరు మమ్మల్ని, ఇక మేము మెకానిక్ షెడ్ పెట్టుకోవాల్సిందే, మేము ఇక చదువుకోలేం. మెకానిక్ షెడ్ పెట్టుకోవాలంటే అంతకంటే ఎక్కువ పైసలు కావాలరా? అరే నువ్వు కబే, ఒక పెద్ద మనిషిని నేను మాట్లాడుతున్నా కదా, మీరు తగ్గిరు మేడం. ఇంకో మాట మాట్లాడకుండా 50,000 చేసుకోండి. ఇంకొంచెం తగ్గిరు మేడం. నా జీతంలోంచి కట్టాలా చెప్పండి. అరే మేడం కడతా అంటుంది కదరా, ఇబ్బంది పెట్టకూడరా అబ్బాయి. థ్యాంక్స్ మేడం, మా బాధని మీ బాధగా మార్చుకున్నందుకు నా రుణం. ఆగబే, నేను మాట్లాడుతున్నా కదా, తగ్గిరు మేడం. తగ్గదమ్మా. మేడం మాకు బెస్ట్ ప్రైజ్ ఇస్తే మా తరపు నుంచి 20 అడ్మిషన్స్ ఇస్తాం. 20 అడ్మిషన్స్ అవుతాయా? 20 కాకపోతే 20 చేసుకోరు మేడం, లిక్కేదేతు. సరే అమ్మా, మీరు అడ్మిషన్స్ పక్కా అంటే నేను ఫీజ్ తగ్గిస్తా, అడ్మిషన్స్ అయితే గ్యారంటీ కదమ్మా. మీరెంత కడతారో చెప్పండి, అదే ఫీజ్ ఫైనల్ చేసుకుందాం. అరే తేజ, 1 లక్ష, 2 లక్షలు, ఉమా 3, 4, 10,000 అయితే మస్తు ఉంటుంది మేడం. పర్ హెడ్ కి 10,000 ప్లస్ 20 అడ్మిషన్స్, మినిమం 10 అడ్మిషన్స్ గ్యారంటీ. రేపు మీ 10th క్లాస్ సర్టిఫికేట్స్ తీసుకుని రండి అమ్మా, నేను ప్రిన్సిపల్ సార్తో మాట్లాడతాను. థ్యాంక్ యూ మేడం. సుశీరారా, ముగ్గురు కలిపి 10,000 సెట్ చేసిన. బాగున్నారు అంకుల్? రే నీకు తెలుసా, మనందరం ఒకటే కాలేజ్ రా, ఒకటే క్లాసు, ఒకటే బెంచు, రేపే మనందరి జాయినింగ్. రే మనందరి సర్టిఫికేట్స్ కాలేజ్ వాళ్ళు తీసుకురమ్మన్నారు రా. అంకుల్ ఈ సర్టిఫికేట్స్ రెడీగా పెట్టండి, ముందు ఎక్కడ పడితే అక్కడ పెట్టి మర్చిపోతుంటాడు. ఏరా రే. రే రే మన ఉమ్మగాడు అక్కడ మేడం మాట్లాడుతుంటే సడన్ గా డర్మన్ విత్తేసాడు రా. అంతే ఆ మేడం షాక్, మనడు రాక్. అరే బావా నిశ్చల్, నవ్వచ్చు కదరా. అరే ఇక మన స్కూల్ డ్రెస్ వేసుకోవాల్సిన అవసరమే ఉండదురా, డైలీ బస్సులో వెళ్ళి రావచ్చు, మనకు నచ్చితే పార్ట్ టైం జాబ్ కూడా చేసుకోవచ్చురా. రే ప్లీజ్ లేరా. రే అడు మన మాట విన్నాడు రా, నడు నడు రా బాయ్. సరే రా బాయ్, నేను పోతున్నా. రే రే నిశ్చల్. రాసిన ఎగ్జామ్స్ అన్నీ పాస్ అయ్యాడు, మీతో పాటు తిరగవలసిన వాడు, అన్నీ పాస్ అయ్యి కూడా ఇలా ఇంట్లో ఈ చైర్లోని. రే నిచ్చల్ చూడలేకపోతున్నాను రా, నా వల్ల అవ్వడం లేదురా, ప్లీజ్ రా ఒక్కసారి లేకురా, ప్లీజ్ రా. రే నిచ్చల్, రే ఒక్కడనే అనాథలా బతుకుతున్నాను రా, ప్లీజ్ రా ఒక్కసారి లేవరా.
అనాథం చేసేసావు కదరా నాన్న. నన్ను ఒక్కడనే చేసావు కదరా, నా వల్ల అవ్వడం లేదా, వాడిని అలా చూసి నేను ఉండలేకపోతున్నాను. మమ్మీ నా అద్దాలేవే కళ్ళకేం పెట్టుకున్నావురా? మరి నా బ్యాగ్ అదే వెనకాల ఏముంది రా బాడుకో. రామావా వింటావా మా ఇంటర్లో నా స్టోరీని. టికెట్ 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 తీసుకోవాలి బాబు, పైకి రావాలి. ఇంటర్మీడియట్ అయిపోగొట్టి ఇంజనీరింగ్ అయిపోయి జాబ్ తెచ్చుకొని అప్పుడు పైకి వస్తాం. సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి, రండి కూర్చోండి. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ని ఫుడ్ పాయిజనింగ్ వద్దంటారా? ఎంత వెటకారం, ఎంత అవమానం, ఎంత వేల కోలం. దీన్ని మర్చిపోవడానికి ఒక పాట పాట. లేపింది లంగా సాపింది పంగా. బస్సులో బూతు పాటలు పాడతారేంట్రా? ఇది బూతు పాటేనా గుల్? అబ్బ రావాడింది బూతు. మేం పాడింది బ్యాక్ బెంచర్స్ మోటివేషన్ సాంగ్, ఏమంటారు? లెట్స్ డు రీమేక్. ఆంటీ ఇస్ వైట్ జాకెట్ ఇస్ టైట్ రూమ్ నంబర్ 8 ఆస్కు మీట్ కమ్ ఆన్ నైట్ లా 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 లా. నీ అమ్మ వాడతారా బాయ్? నీ అమ్మ ఓ అన్నట్టునా బాయ్? కీలి మంజారు కథకలి మంజారు పెద్దల ఏంద్రా ఇల్లు. సార్ ఇంత ఫీజు మా వల్ల కాదు, కొంచెం చూడండి సార్. చూడటానికి ఏముంది సార్, గంట నుంచి మీరు అదే అడుగుతున్నారు, నేను అదే చెప్తున్నాను. ఈ సిటీలో ఇదే టాప్ కాలేజ్, ఇక్కడ చదవాలంటే అదృష్టం ఉండాలి. మీరు ఒక పని చేయండి, గల్లీ చివర ఒక పాత బిల్డింగ్ ఉంటుంది, అందులో ఫస్ట్ ఫ్లోర్లో ఒక చిన్న కాలేజ్ ఉంటుంది, దాంట్లో జాయిన్ చేయండి. అక్కడ ఫీజు మీరు ఎంత చెప్తే ఎంత. మంచి చదువులు కావాలి, డబ్బులు మాత్రం ఖర్చు పెట్టరు. మంచి ఫీజు కట్టండి, మంచి చదువులు మేమిస్తాం సార్. అలా తక్కువ చేసి మాట్లాడకండి సార్, చదువు అనేది వ్యాపారం కాదు, అది హక్కు, దాన్ని డబ్బుతో ముడిపెట్టకండి. మా అబ్బాయిని ఇదే 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 కాలేజీలో నేను చదివిస్తా. అయ్యో తప్పకుండా, పక్కన ఫీజు కౌంటర్ ఉంటుంది, ఫీజు కట్టి రిసీట్ తీసిరండి, ఇప్పుడే జాయిన్ చేసుకుంటాం. డాడీ పదు డాడీ వెళ్ళిపోదాం. ఏంద్రా సార్ అట్లా మాట్లాడుతున్నాడు? ఏయ్ మనతో అట్లా మాట్లాడే ధైర్యం ఎవరికి లేదు. నడు మేడం. సార్ అడ్మిషన్స్ తెస్తా అన్నది వీలే సార్? బాబు రండి లోపలండి. రే మేడం మనకు కూడా ఇజ్జత్ ఇస్తుందిరా. చెప్పినా నేను క్లాస్ రూమ్ లో ఏసీ ఉందా? వాష్రూమ్స్ వెల్ మెయింటైన్డే కదా సార్, ఫ్యాకల్టీ బాగా చెప్తారు కదా. మీరు ఎక్కడుంటారు? హరిదాస్పుర బస్తీ. ఏయ్ బస్తీంద్రా, గ్రేటెడ్ కాలనీ, హరిదాస్పుర గ్రేటెడ్ కాలనీలో ఉంటాం. ఈ పేరెంట్స్ నెలకు ఒక 10-15,000 సంపాదిస్తారా? అరే సార్ 10-15,000 సంపాదిస్తారు సార్. కామెడీ చేస్తున్నారు ఏంద్రా, స్టాండ్ అప్. ఈ కాలేజ్కి ఒక రిప్యుటేషన్ ఉంది, ఇలా ఎవరిని పడితే అలా జాయిన్ చేసుకుంటే అది పోతుంది కదా. ఆయన మీ పేరెంట్స్ సంపాదించే డబ్బులతో మీరు కాలేజ్ ఫీజు ఎలా కడతారా?
అయినా వీళ్ళు అడ్మిషన్లు ఇస్తారంటే మీరు ఎట్లా నమ్మారు మేడం? సరే మీ మెమోస్ ఇవ్వండి. మీ పర్సంటేజ్తో మిమ్మల్ని ఇక్కడ జాయిన్ చేసుకున్న కూడా కుదరదు. మీరు వెళ్ళిపోవచ్చు. సార్ గారికి మన పర్సంటేజ్ ప్రాబ్లం కాదరా, మన బస్తీ మన అమ్మానాన్న చేసే పని మన స్థాయి అంటే ప్రాబ్లం. టెన్త్ లో పర్సంటేజ్ ఉండదు, పాయింట్లు ఉంటాయని తెలియదు అరవానికి. మనం ఇదే కాలేజ్ లో చదువుతాం అవునా? ఓకే. ప్రిన్సిపల్ లోపల ఉన్నారు. మీరెవరు? పైకి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంది. నమస్కారం సార్, నన్ను పీటీ సార్ అంటారు. నన్ను ప్రిన్సిపల్ అంటారు, చెప్పండి ఏంటి విషయం? ఏం లేదు సార్. మరి ఎందుకు వచ్చారండి? మా బాయ్స్కి మీ కాలేజ్లో సీట్ ఇవ్వనన్నారంట. నల్లోడొకడు, తెల్లోడొకడు, లావుగా ఇంకొకడు, వాళ్ళేనా? అవునండి. వాళ్ళు ఇక్కడ ఫీజులు భరించలేరని మా వాళ్ళు చెప్పారండి. ఫీజు ఏమో సార్, మీరు మారిస్తే మారిపోతుంది. అవును, వాళ్ళు ఏదో బస్తీలో ఉంటారంట కదా, మా కాలేజీ రెప్యుటేషన్ పాడవుతుందండి. మనందరం కూడా అక్కడి నుంచి వచ్చి ఉంటాం కదా సార్, అంత పెద్ద సీట్లో కూర్చున్నారు, అలా మాట్లాడడం తప్పు కదా. ఏంటి గొడవ చేయడానికి వచ్చావా? అయ్యో అవన్నీ నాకు తెలియదు సార్. సీట్ ఉందంటే ఉందని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి. చదువు దగ్గర స్థాయి ఏంటి సార్? సార్ బయటికి రండి సార్. మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలి ప్రైవేట్గా. ఏంటి సార్? మీకు ఇప్పుడే చెప్పాను నన్ను పీటీ సార్ అంటారని, కానీ నాకు ఇంకో పేరుంది. మన పీటీ సార్ తోటి అవుతుంది అంటావా? రే పెద్ద క్యాండిడేట్ రా, కూర్చోండి సార్, కూర్చోండి కూర్చోండి సార్. ఆ ముగ్గురు మీరు వద్దన్నా, మన కాలేజీలోనే చదువుతారు సార్. గుడ్, ఫీజు కూడా అలాగైనంతే కట్టమనండి. మీరేం వరీ అవ్వకండి సార్, అంతా నేను చూసుకుంటాను. నేను చెప్పిన మాటలు ఈ 4 గోడల మధ్యలో ఉండిపోవాలి. ఉండిపోతాయి సార్, నన్ను నమ్మండి. చెప్పండి సార్. సార్ కొంచెం వాటర్ తీసుకురా. వాటరా? వెళ్ళి తీసుకురా. సరే సార్. మీరు ఈ కాలేజీలో చదువుతున్నారు,
Yes. ఇంటర్ మీ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఫేజ్. ఇట్ కెన్ మేక్ యూ ఆర్ బ్రేక్ యూ. పాన్ షాపుల చుట్టూ, వైన్ షాపుల చుట్టూ, అమ్మాయిల చుట్టూ తిరుగుతూ కనిపిస్తే ఉంటది ఒక్కొక్కడికి. అట్లా ఏం లేదు సార్. సార్ ఇంతకు మీరు లోపల ఏం మాట్లాడారు సార్? చదువుకోరా. సార్ ఇంటర్ బోర్డు పెట్టిన ఫీజే మావాడు కడతాడు సార్, సీట్ ఇవ్వండి. మీరండి ప్రిన్సిపల్ సార్ రికమెండేషన్, మీకు ఇవ్వటమే ఎక్కువ. మళ్ళీ వీడికి నీ రికమెండేషనా? ఇది రికమెండేషన్ కాదు, డిమాండ్. డిమాండ్ నెరవేరపోతే? ఇప్పుడు అవన్నీ ఎందుకు లేమ్మా, నేను సార్తో చెప్తాను, నువ్వు జాయిన్ అయ్యి. థ్యాంక్ యూ సార్. అరే నేను సెట్ చేసిండ్రా. అవునరా. ఓపురా తేజాడు. అవునరా. జాయినింగ్ డేనే మా కాలేజ్లో హీరోని అయిపోయా. దట్స్ ద పవర్ ఆఫ్ స్టూడెంట్ యూనియన్ అండ్ స్టూడెంట్ యూనిటీ. వాష్రూమ్ ఇంత ఫ్రెష్గా ఉంటే నాకు నచ్చట్లేదురా. రే నా చేతులు చాలా గులగులు పెడుతున్నారా, ఇప్పుడే ఒక బొమ్మ గీసి వస్తా. డే వన్ ఎందుకురా? వెయిట్. రే మన బావులేవురా. నేను లంగేస్తాను చూడు, నేను లంగేస్తాను చూడు, నా లంగ సరిగా లేకపోతే తీసేస్తాను చూడు. జంబల్ అక్కడ జారి మిఠాయా. ఇక్కడ పెట్టినావా? ఇక్కడ పెట్టినా. లాస్ట్ బెంచ్ లోనే పెట్టినారా? నేను ఆడదాని కాదేవి ముగ్గల కలింగో జంబల అక్కడ జారి మిఠాయా. బ్రో మా బ్యాగ్స్ ఇక్కడే పెట్టాం, చూసావా? నీ అమ్మ నాకేం తెలుసు బ్రో, నన్ను అడుగుతురు. చూసినవా లేదా అంటే నీ అమ్మ అంట బస్ లోనే ఇద్దాం అనుకున్నా గుర్తే. నీ అమ్మ అదే చెప్తున్నావు కదా బ్రో, అగో మళ్ళీ అమ్మ తాన్ని గుర్తున్నావు. ఏ మన బ్యాగ్ లో అక్కడ ఉన్నాయి అవేనా చూడు. రే నీ సంగతి బయటకు వచ్చిన తర్వాత చూసుకుంటాం, బాయ్. రండరా. ఏమైంది బ్రో? నీ అమ్మ నవ్వుతా పదం బ్రో, మిమ్మల్ని తిడుతున్నట్టు కాదు. నీ చిన్న పోరాని బాబా ఏడుస్తున్నావు, కళ్ళు తుడుచుకో. ఫ్రెండ్స్ నియమ్. ఏం పేరు బ్రో? రమేష్, ఆర్ క్యాపిటల్. నీ అమ్మ రమేష్, ఇది మస్తుంది. నేను ఇక్కడ కూర్చుంటా బ్రో. అన్ని గణం బెంచులు ఖాళీగా ఉన్నాయి, ఎడ కూసపో. బ్రో ఫ్యాన్ ఎగ్జాక్ట్ గా తలకిందింది బ్రో, అది పడితే ఈజీగా చచ్చిపోవచ్చు. థ్యాంక్ యూ బ్రో. ఇందాక రోడ్డు మీద పోతుంటే డీసీఎం గా అనిపించింది, దాని కింద తల పెడదాం అనిపించింది, చిత్తికి పోతుండే. స్పాట్ డెడ్ కదా. ఎగ్జాక్ట్ బెస్ట్ సూసైడ్ ప్లాన్ బ్రో. ఏమంటావు? నీ పేరేంది బ్రో? శ్రీను. రే ఈయన పేరు సూసైడ్ సీన్ రా. సూసైడ్ అంటే గుర్తొచ్చింది బ్రో, నా దగ్గర ఇంకో బెస్ట్ ప్లాన్ ఉంది, వింటారా బ్రో? బాగుంది బ్రో. రే ఇంత బుక్కడగా ఉన్నాయేమరా నువ్వు? నీ పేరేంది? భాస్కర్ సార్. రే ఈయన పేరు బుక్కడ్ భాస్కర్ రా. ఈయనతోడు కలిపి ముగ్గురికి నామకరణం చేసినారా ఇలా. బ్రో ఇక్కడ కూర్చుంటా బ్రో. బై దట్ నేను తిన్నట్టు ఏ టీచర్ తెలియదు. ఇదే మన స్కూలా రా బై, టీచర్ అన్నీకి ఇక్కడ ఓన్లీ సార్ మేడం గంతే, అర్థమైందా? ఇంకో చాక్లెట్ ఉందా బ్రో? బ్యాక్ బెంచెస్ గా ఉన్నాం మనం.
ఫస్ట్ డేనే ఫస్ట్ బెంచ్లో పడ్డావేంట్రా? మా నవ మొత్తం స్కూల్లోనే అయిపోయిందిరా, ఇప్పుడు కలు చదవాలి. టెన్త్ 10 సార్లు రాసి ఇంటర్ 10 సంవత్సరాల తర్వాత జాయిన్ అయితే నిన్నందరు స్టూడెంట్ అనుకుంటారా? సారే అని అనుకుంటారు. పోయాడు కూసపో, నేను ఇక్కడ తగలాడు. నేను మీకు చేయాలని రా, నేను 3 ప్లక్స్ రా. ఇప్పుడు బైస్ ఎందుకు? నువ్వు చేయాలా? అవును. అయితే నువ్వు చెప్పే సబ్జెక్ట్లకి ఏదో ఒక డెఫినేషన్ చెప్పు. అయినా నేను మీకెందుకు చెప్పాలరా? రేయ్, అరెత్తురేవని కొడుతున్నారా? అప్పుడే ఫ్రీ అవుతున్నా, గుర్తే గుర్తున్నా ఒట్టి. అరే, మీరు ఫస్ట్ రోజు కాలేజ్ జూనీకి వచ్చినప్పుడు నేనే కదా మిమ్మల్ని ఆఫీస్కి తీసుకెళ్ళింది. సార్ మీరా? ఆ రోజు చీకట్లో ఉన్నాం కదా సార్, అంత గుర్తుపట్టలేదా? ఆ రోజు చీకటి ఎక్కడ ఉందిరా? ఇప్పుడు మనము కాలేజ్ ఫస్ట్ డే కదరా, చదువుకోవాలి. మీరు నాకు ఈ ఫస్ట్ బెంచ్కి చాలా డేంజర్ రా, మర్యాదగా లాస్ట్ బెంచ్కి వెళ్ళిపోండి. ఏమ్రా వందన ఊసేలేదు, ఏమైంది? రే, ఇప్పుడు అదంతా ఎందుకురా? ఒరే, మన కాలేజీలోకి ఒక నార్త్ ఇండియన్ అమ్మాయి వచ్చిందిరా. రే రే, చూడండి రా, కత్తిలా ఉంది. ఓయ్ ఒడ్డి అమ్మా. ఈ ముందర అమ్మాయి హాయ్ గైస్, డిస్క్రిప్షన్లో ఉన్న లింకుతో ఆక్టో ఎఫెక్ట్స్ డౌన్లోడ్ చేసుకుని మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. అండ్ మన స్పెషల్ ప్రోమో కోడ్ ఏజ్ఇండియా 100ని యూజ్ చేసి మీ డిపాజిట్ని డబుల్ చేసుకోవచ్చు. సో డోంట్ ఫర్గెట్ టు యూజ్ అవర్ ప్రోమో కోడ్. ఎంపీసీ తీసుకుంటే డాక్టర్ అవుతారా? ఎంఈసీ తీసుకుంటే డాక్టర్ అవుతారు. మరి బైపీసీ తీసుకుంటే ఏమవుతారు సార్? అది కూడా తెలియదురా పూర్వంకి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారు. చెల్బే, లాయర్ అవుతారు. ఏమైందిరా మీ ఇద్దరికి? నన్ను అడగదు. రే ఏంద్రా మీరు, ఒకరికొకరు తెలియనట్టు బిహేవ్ చేస్తారు. మూసుకోరా.